ప్రకృతికరమైన రంగులతో యువకుల కోలాహలంతో నృత్యాలతో కేరింతలతో విభిన్న రీతిలో ఘనంగా హోలీ సంబరాలు ఆదిలాబాద్ బజార్ హత్నూర్ మండలంలోని దేఘమ గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామ యువకులు ఒకరినొకరు ప్రకృతికరమైన రంగులు పూసుకుంటూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర గుమికూడి కేరింతలు పెడుతూ మన వ్యవసాయ పంట చేనులో గల మట్టిని పూసుకుంటూ అందులో నృత్యాలు చేస్తూ ఆనందంగా అందరికంటే విభిన్న రీతిలో ఒక సంబరంగా హోలీ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈ హోలీ పర్వదిన నృత్యాల వేడుకల్లో గ్రామ యువకులు కోడారి నరేష్, పాషకు అశోక్, లక్కాకుల రాజు, కొల్లగడ్డ బందీశ్వర్, మేకల శ్రీనివాస్, చవ్వ శ్రీనివాస్, అడవల రాజు, మర్రి శివ, మేకల రాజు, అంగశేఖర్, మేకల మల్లేష్, పాషపు అజయ్, మల్లెపూల తరుణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమంలో 2009లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఆ పట్టాల పంపిణీ కార్యక్రమంలో అది మధ్యలో ఎటు రాకుండా నిలబడిపోయినాయి. పట్టాలు పంపిణీ పట్టాల ప్రధాన పేర్లు అయితే రాశారు. వాళ్ళందరికీ పట్టాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమం పెట్టింది. అందులో జర్నలిస్టులు కూడా పట్టాలు ఇచ్చారు. వాళ్ళ పట్టాల కార్యక్రమం 2014లో జర్నలిస్టులు పట్టాలు ఇచ్చిన తర్వాత 2014లో వాళ్ళందరికీ అప్రూవ్ చేసి మొత్తం జర్నలిస్టులు ఎంతమంది ఉంటే ఆ పది లిస్టు ప్రకారం సెలెక్ట్ చేసి పట్టాలు ఇచ్చారు. దాన్ని 2019లో మొత్తం ఆ సైట్ అంతా 70 ఎకరాలు అంటే పేద పట్టాల సైట్ అంతా ప్రభుత్వం వేరే కార్యక్రమం ఉపయోగించాలనే ప్రయత్నంతో ప్రపోజల్ పంపించారు. ఆ ప్రపోజల్ పంపడంలో మళ్ళీ పేద పట్టాలు రివైజ్ చేసి జర్నలిస్ట్కి ఇచ్చిన పట్టాలు రివైజ్ చేసి మళ్ళీ కొంతమందికి పెంచి పట్టాలు ఇచ్చినారు. కాకపోతే జరిగింది ఏమంటే 2019 ఇచ్చిన అప్రూవల్ కాలేదు కాబట్టి 2014 ఇచ్చినదే స్టాండ్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈరోజు వరకు అంటే పక్కా విలేకరిగా ఉంటూ అంటే ఇద్దరు విలేకరిని ఒక 5 మంది 10 మంది మీలో సభ్యులు వృత్తిచ్యతలు ఉన్న వాళ్ళకి అటువంటి వ్యక్తులకి కనీస అర్హత కూడా ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే 5 తరగతి నుండి నేను విలేకరి ఉంటానంటే కుదరదు. కనీస విద్యార్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలి అటువంటి వాళ్ళకి విలేక